నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు తొలి రోజు మంచి స్పందన లభించింది. విశాఖతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యువత ఆంధ్ర యూనివర్సిటీకి పోటెత్తారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు జాబ్ మేళాను ప్రారంభించిన అనంతరం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం 8 గంటల నుంచి ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల యువత వేలాదిగా తరలిరావడంతో యూనివర్సిటీ ప్రాంగణం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ సహా ఇతర అంతరాయాలు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 30,000 మంది యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నట్టు అధికారిక అంచనా. ఈ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేయనున్నట్లు సమాచారం.